సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా కేరళకు వెళ్లారు కేసీఆర్. కేరళ సీఎం పినరై విజయన్తో భేటీ అయ్యి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ఫలితాలపై చర్చకు తెరలేపారు. 4 విడతల్లో లోక్సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో కేసీఆర్ మళ్లీ ఫెడరల్ ఫ్రంట్ టూర్స్ కు శ్రీకారం చుట్టారు. ఓ పక్క దేశవ్యాప్త ఎన్నికలు, మరోపక్క తుఫాను బీభత్సం, మరో 2 వారాల్లో ఎన్నికల ఫలితాలు. ఇంత ఉత్కంఠ పరిణామాల మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ మరో రాజకీయ క్రీడకు శ్రీకారం చుట్టారు. ఫెడరల్ ఫ్రంట్ను మరోసారి తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న వేళ పొరుగు రాష్ట్రాల మద్దతు కోసం పరుగులు పెట్టడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక 5 రోజుల పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడులో కేసీఆర్ పర్యటించనున్నారు. మొదట కేరళ సీఎం పినరై విజయన్తో సంప్రదింపులు జరిపి ఆ తరువాత ఈ నెల 13న డిఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయ్యేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ భేటీలో పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయాలపై ఆయన వారితో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఓ పక్క చంద్రబాబు, మరోపక్క కేసీఆర్, ఇలా సౌత్ నేతలు ముందు చూపు ప్రదర్శిస్తున్నారు. అయితే చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళుతున్నారు. మమత, అఖిలేష్, కుమారస్వామి, పట్నాయక్ తదితర నేతలకు బీజేపీతో ఎంత వైరం ఉందో కాంగ్రెస్ తోనూ అదే రాజకీయ వైరం కొనసాగుతోంది. ఇటువంటి క్లిష్టమైన సమయంలో మే 23 ఫలితాల తరువాత బీజేపీ, కాంగ్రెస్ కు సరైన మెజారిటీ రాకుంటే ప్రాంతీయ పార్టీలు గెలుచుకున్న ఎంపీ సీట్లే కీలకం కానున్నాయి. ఏపీ, తెలంగాణలో 42 మంది ఎంపీలున్నారు. ఏపీలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో చెప్పడం కష్టతరంగా మారింది. తెలంగాణలో అధిక సీట్లు గులాబీ పార్టీ సాధిస్తుందనే అంచనా తారాస్థాయిలో ఉంది. కాబట్టి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎక్కువ ఎంపీ సీట్లున్న నేతలు వారికి కావాల్సి ఉంటుంది. అందుకోసం ప్రాంతీయ పార్టీల్లో బలమైన నేతలు ఏకమైతే ఫెడరల్ ఫ్రంట్ మరింత బలీయంగా ముందుకు వెళుతుందనేది కేసీఆర్ వ్యూహం. మరోవైపు కేసీఆర్ కు మద్దతుదారుడు జగన్ నుంచి కూడా సపోర్టు తీసుకోవచ్చనేది బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల ఆలోచన కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఎన్నికల ఫలితాల తరువాత చంద్రశేఖరరావు థర్డ్ ఫ్రంట్ అంశంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ కేరళ పర్యటన అనంతరం ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనూ పర్యటించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే ఓసారి ఢిల్లీ టూర్ కూడా చేపడతారని సమాచారం. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ రాదని భావిస్తున్న కేసీఆర్ కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఒకపక్క కాంగ్రెడ్స్ తో సఖ్యతగా వ్యవహరించని కేసీఆర్ అదే సమయంలో వారి ముఖ్యమంత్రితో భేటీ కానుండటం, ఫెడరల్ ఫ్రంట్ తో చర్చలు జరుపుతానని చెప్పడం ఆసక్తికరంగా మారింది.